చాలా సూక్ష్మమైన విషయం. వ్యతిరేకంగా మీరు ప్యారడీ లేక కూడా మాట రాశారు కదా. నేను ప్యారడీ చాలా రాశాను, కులం మీద నేను రాశాను ప్యారడీ, అది వేరే విషయం. ప్యారడీ అది కావాలంటే చెప్తా, అది వేరే చెప్పండి. అది ప్యారడీ అంటే కులం పిచ్చితో ఉండేటువంటి వాడు అండి. కులం పిచ్చి నా కులమే గొప్పది అనుకునేటువంటి వాడు. వాడు బ్రాహ్మడు కావచ్చు, చౌదరి కావచ్చు, వర్మ కావచ్చు, ఇంకోడు కావచ్చు. నీ కుళ్ళు చెబుతున్నది నీ కులపిచ్చుందని, నీ కుటిలత చెబుతున్నది నీ కులపిచ్చుందని, పోజు పొగరు మాటలు చేతలు చెబుతున్నాయిలే, నీకు కుల గజ్జుందని నీ కుళ్ళు చెబుతున్నది నీ కులపిచ్చుందని. డబ్బు పవరు కావాలి, నీతి నియమం దేనికి, భూములు కబ్జా చేయాలి ఎవరేమంటే ఏమిటి, రాష్ట్రమే కాష్టమై రగిలితే రగలని, మన కులపోళ్ళం అందరం బాగుంటే చాలని, నీ కుళ్ళు చెబుతున్నది నీ కులపిచ్చుందని. ఎదుటి కులాలని తొక్కాలి, ఏదో రీతిని అణచాలి, అన్ని రకాలుగా మన వాళ్లే వెధవలు అయినా వెలగాలి, నైసుగా నవ్వుతూ నక్కలా మసులుతూ పాము తేలై ఇతరులని కాటేయుటే పాలసీ, నీ కళ్ళు చెబుతున్నాయి నీ కులపిచ్చుందని, నీ చేతలు చెబుతున్నాయి నీ కులగజ్జుందని.